నమస్తే వెల్కమ్ టు ఆద్యం మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు హలో విజ్ఞాన్ గారు హలో అండి సీనియర్ హీరో అండ్ ఆర్టిస్ట్ శరత్ బాబు గారి ఆరోగ్యం బాగోలేదు కాస్త విషమంగానే ఉంది అంటూ మనము సోషల్ మీడియాలో అండ్ న్యూస్ ఛానల్స్లో వార్తలు చూస్తున్నాం కదా ఏమైందంటారు సో అదే శరత్ బాబు గారికి అది యాక్చువల్గా చెప్పాలంటే జస్ట్ ఒక కొన్ని రోజుల క్రితమే ఒక జర్నలిస్ట్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు వాళ్ళ ఇంటిది బయట చక్కగా హాయ్ కూర్చొని ప్లెజెంట్గా మీ అందులో ఆయన 4-5 సార్లు అడుగుంటాడు మీ హెల్త్ ఎంత బాగుంది మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా హెల్త్ ప్రాబ్లమ్స్ నాకు ఏం లేవు నేను ఇప్పటికీ అలాగే ఉన్నాను 72 ఇయర్స్ నాకు అయినప్పటికీ ఈ యంగ్గానే ఉంటాను నేను నాకు బాడీలో అంత ఫిట్గా ఉంటాను మంచి ఎక్సర్సైజ్ చేస్తాను మంచి డైట్ తీసుకుంటాను నేను అది తింటాను ఇది తింటాను సాయంత్రం ఇది తాగుతాను ఇలా చెప్పాడు నేను సాల్ట్ బన్నీ మానేశాను హెల్త్ గురించి చాలా మాట్లాడడం కూడా కాస్త హెల్దీగానే చాలా హెల్తీగా ఉన్నాడు రోజులేయిందబ్బా మహా అయితే కొన్ని రోజులే కొన్ని రోజుల క్రితం అవన్నీ చూస్తుంటారు ఏంటి ఇట్లా చెట్టంత మనిషి ఇలా అయిపోయాడంట అనిపించింది కానీ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అంటూ వార్త వచ్చిందిగా అవి చెకప్స్కి వెళ్తాడు చిన్న చిన్న పెద్దగా ఏం లేదు ఆయన చెన్నైలోనూ 70 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి బీపీ షుగర్ ఇవి కామన్ గానే ఉంటాయి అంటే అవి లేవంట అవన్నీ ఏమీ లేవు ఇంతకుముందు ఏం లేవు చిన్న 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 ప్రాబ్లమ్స్ ఏమో ఉంటాయి తల కొన్ని నీకు ఇదేంటి సుందరకాండ సినిమా గుర్తుందా దాంట్లో మీనని నువ్వు 2 నెలల రోజుల్లో చచ్చిపోవా అంటే నాకు దగ్గు తలనొప్పి అంటే కూడా తెలియదండి అంటుంది చూడు సో ఆ రకంగా ఈయనకు కూడా అంతే ఏమీ లేవు పెద్దగా హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ అప్పుడు చెకప్స్కి వెళ్తాయి చిల్ల చితకే ఉంటాయి మా 70 ఇయర్స్ అంటే ఎవరికైనా ఆ మాత్రం అవి ఇవి ఉంటాయి కదా అట్లాంటివే తప్పితే మరి నడవలేని మోకాల నొప్పులు లేకపోతే ఇంకేదో అవేవో సర్జరీలు ఏం లేవు అండ్ మంచి డైట్ తింటాడంట దాని గురించి చెప్పాడు ఇట్లా తింటాను నేను వెజిటేబుల్స్ ఇలా తింటాను దీన్ని ఇలా తింటాను దాన్ని అలా తింటాను అని చెప్పేసి పొద్దున ఇంతవి తీసుకుంటాను నేను ఎప్పుడు హెల్త్ కాన్షియస్గా ఉంటాను ఎప్పుడు బాడీ మంచి డిటాక్స్ఫైగా ఉంటుంది నాకు అంత అందంగా చెప్పుకొచ్చాడు చూసి నేర్చుకోవాలి నేను చూసి అని చెప్పి చాలామంది ఫాలో అవుతున్నారు అయ్యేలోపే ఇది అండ్ సినిమాల్లో కూడా కనిపిస్తున్నారు వకీల్ సాబ్లో కూడా లాస్ట్ ఇంకా అదే అండ్ ఇంకా అంతకుముందు ఇంకేం చేశాడు బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మనకి అటు ఆయనకి అభిమానులు బుల్లితెరలో వెండితెరలోను మంచి అభిమానులు ఇంకా బుల్లితెరలో అయితే అప్పట్లో అంతరంగాలు ఎప్పుడు చాలా భార్యమనే ఉద్యోగం చాలా చేశాడు సీరియల్స్ సో అట్లా చూసుకుంటే ఏ రకంగా చూసుకున్నా కూడా మంచి ఆర్టిస్ట్ మంచి హెల్త్ పర్సన్ మంచి హైట్ ఒడ్డు పొడుగు బాగుంటాడు అన్ని సినిమాల్లో డీసెంట్ రోల్ చేస్తాడు సైలెంట్ విలన్ క్యారెక్టర్లు చేస్తాడు హీరోగా చాలా చేశాడు ఒక్కొక్క టైంలో ఆ ఏజ్ వాళ్ళందరికి మంచి పోటీ ఇచ్చాడు అందంలో కూడా 250కి పైగా సినిమాల్లో చేశాడు విమర్శలు కూడా ఎక్కువ రమప్రభ ఇష్యూ అండ్ కొన్ని ఇంకో 2 పెళ్లి విడాకులు ఇట్లాంటివే తప్పితే పెద్దగా ఏమీ లేవు హంబుల్గా నీట్గా ఉన్న మనిషి చెన్నైలోను చెకప్లకు వెళ్ళేవాడంట బెంగళూరులోను చెకప్లకు వెళ్ళేవాడు హైదరాబాద్లోను చెకప్లకు వెళ్ళేవాడు అంటే ఎక్కడ షూటింగ్లో ఉంటే హెల్త్ పరంగా చాలా కాన్షియస్ గా ఉండేవారు అని కూడా చాలా మంది ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏంటంటే బెనిఫిట్ వీళ్ళ హెల్త్ అంత కండిషన్ వాళ్ళకి తెలుస్తూ ఉంటది ఊకే పదే పదే మనమైనా సరే 10-10 హాస్పిటల్లు తిరగొద్దు ఒక డాక్టర్ని అలవాటు పడ్డాడు అంటే అంతే కానీ నీ బాడీ స్టేటస్ మొత్తం ఆయనకు తెలుసు బయ టాప్ టు బాటం సో ఏదో ఒకటి నీకు ఇస్తా ఉంటారు నిన్ను హెల్తీగా తయారు చేస్తా ఉంటారు ఒక మెడిసిన్ ఒకరికి పడుతుంది ఇంకొకరికి పడకపోవచ్చు సో అది తెలియాలంటే మనం రెగ్యులర్గా ఒకరిని ఫాలో అవుతున్నాం అనుకో ఎందుకంటే 3 రాష్ట్రాలు తిరిగావు నువ్వు చెన్నైకి వచ్చే మందుల కంపెనీలు వేరు ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలే వేరు అటు బెంగళూరు కర్ణాటకవి వేరు అక్కడ ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్గా అయితే ఇట్లా జరిగింది అండ్ కిడ్నీస్ పనిచేయడం లేదు కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి ఫస్ట్ మామూలుగానే వెళ్ళాడు ఐసీయూకి చేర్చిన తర్వాత బాగాలేదన్న తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యాక జనరల్ వాడికి షిఫ్ట్ చేసేసారు ఇక వెళ్ళిపోవచ్చులే అనేలా ఉన్నప్పుడు మళ్ళీ ఏదో అయ్యింది మళ్ళీ అక్కడికి సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకొకటి చెప్పిన చాలా మంది చేసే చిన్న పొరపాటు హాస్పిటల్లో ఉన్నాము అంటే ఇడ్లీ తినండి అని అంటారు సరే ఇడ్లీ తింటున్నావు ఇడ్లీతో పాటు నువ్వు ఏం తింటున్నావు అది కూడా చూసుకోవాలి కదా
నువ్వు సాంబార్ తింటావు చట్నీ తింటావు అది నీకు పడవచ్చు పడకపోవచ్చు అది నీకు అనవసరం కానీ ఆ రుచి కోసం దాంట్లో ఇన్నేస్తావు కారప్పొడో అదో ఇదో ఇదో ఇన్ని సంథింగ్ నువ్వు పేరుకి ఏం అడిగితే ఏం చెప్తావు ఇడ్లీ తిన్నానండి అని అడుగుతావు అంతే ఆరోగ్యం బాగాలేదు బట్ నువ్వు చేసేవన్నీ ఇలా ఉంటాయి ఇది ఇది కామన్ అండ్ ఆ వార్డులు కూడా డాక్టర్ మిమ్మల్ని ఇడ్లీ తినమన్నాడు ఏ నోరైనా కొంచెం రుచి కోరుకుంటుంది డాక్టరే తినమని చెప్పాక నేను ఎందుకు తినొద్దు అని చెప్పేసి కొంచెం అందులో సాంబార్ కట్టించు కొంచెం చట్నీ వేయించు కొంచెం ఇదే వేయించు అదే వేయించు అని చెప్తారు ఇట్లాంటివన్నీ తినకూడదు అండ్ బ్రెడ్ తింటాము బ్రెడ్తో పాటు బటరో జామో తీసుకుంటాం నీకు అది ఆ టైంకి ఆ కండిషన్కి అది నీకు హెల్ప్ అవుతుందో లేదో కొన్ని చూసుకోవాలి కొన్ని కొన్ని డ్యామేజ్లు ఉంటాయి కొన్ని కొన్ని మంచివి ఉంటాయి అండ్ పళ్ళరసాలు తినమన్నారు తాగమన్నారని చెప్తావు పళ్ళరసం అనగానే నిమ్మరసం ఇస్తారు నీకు ఆ టైంలో ఆరెంజ్ అంటే సిట్రిక్ ఆ టైంలో నీకు అవసరమో లేదో నీకు తెలియదు ఇట్లా ఉంటాయి కొన్ని ఫ్రూట్స్ పడితే అప్పుడప్పుడు కొన్ని ఫ్రూట్స్ పడవు బొప్పాయి తింటావు నీకు అప్పుడు అది వేడి ఆ టైంలో నీకు ఆ వేడి అవసరమో లేదో నీకు తెలియదు ఇట్లాంటి సిట్యువేషన్స్ చాలా ఉంటాయి కానీ పేరుకు మాత్రం పండ్లే ఇచ్చామండి ఇంకేమి ఇవ్వలేదని చెప్తారు అదే తిన్నామని కూడా చెప్తారు కానీ సాటర్డే మాత్రం అదే అన్నారు ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసేసారు చేస్తారు కూడా కాదు చేసేసారు అన్నారు బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ నిన్న మళ్ళీ ఒక పిక్చర్ అయితే వైరల్ అవుతుంది అబ్బా న్యూస్లో అది చూస్తే మాత్రం భయంకరంగానే ఉంది అసలు ఆయన స్పృహలో కూడా లేనట్టుగా ఉంది సో ఏజీ హాస్పిటల్ అనేసరికి చాలా మంది రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అంటే కృష్ణ గారు అక్కడే చనిపోయారు ఇంతకుముందు అట్లా ఉన్నాయి కొన్ని కొన్ని సిట్యువేషన్స్ నుంచి అమ్మో ఏజీ హాస్పిటలా అని అనేస్తున్నారు అది మంచి హాస్పిటల్ అక్కడికే మంచిదని చెప్పేసి వెళ్తున్నారు ఏది అవైలబిలిటీలో అది వెళ్తారు మంచి డాక్టర్స్ ఎక్కడ ఉంటే అందుకు వెళ్తారు ఇట్లా హాస్పిటల్ అని కాదు ఏ హాస్పిటల్ అయితే మంచి మంచి వాళ్ళని రిక్రూట్ చేసుకుందో మంచి డిగ్రీస్ ఉన్న వాళ్ళని అట్లాంటి వాళ్ళని చూస్ చేసుకుని వెళ్తా ఉంటారు యాక్చువల్గా శరత్ బాబు గారు చెన్నైలో కూడా ఉంటున్నారని అన్నారు కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ అంతా మనకి హైదరాబాద్లోనే నడుస్తుంది మేబీ చెన్నైలో ఆయన డాక్టర్స్ నన్ను పిలిపించినా పర్లేదు వీళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి చూడాలి నా హెల్త్ కండిషన్స్ అన్నీ ఇక్కడికంటే పెద్ద హాస్పిటల్ సెలబ్రిటీలు అందరికీ ఏమన్నా అయితే ఇక్కడికి తీసుకెళ్ళాలి కదా అని చెప్పి తీసుకెళ్తారు కానీ ఫస్ట్ నుంచి ఆయన కండిషన్ అర్థం చేసిన డాక్టర్కి కదా నువ్వు అన్నీ చెప్పాలి అప్పుడు ఆయన నేను అర్థం చేసుకొని నీకు తగ్గట్టు ఇస్తారు ఈ కొత్త డాక్టర్ నేను ఎగ్జామిన్ చేసేసరికి నువ్వు ఐసీయూలో పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది ఇంకేం చేస్తాడు సరే అంటే అట్లనే ఈ డాక్టర్లందరూ ఇదే నేను లేదు మనం ఏం అనుకోవట్లేదు బట్ చెప్తున్నా ఇట్లా అంటే ఆ ఏజ్ 72 ఇయర్స్ అన్నప్పుడు నీకు ఆల్రెడీ నీకు ఎప్పటి నుంచో ఏమేమి ఉన్నాయి నీ డైట్ ఏంటి అసలు నువ్వు ఏం చేస్తావు ఏ మందులు నీకు పడతాయి ఏ మందులు నీకు పడవు ఇట్లాంటివన్నీ కూడా నీకు ఏ ఫుడ్ నీకు పడుతుంది ఏ ఫుడ్ నీకు పడుతుంది ఇవన్నీ ఒకటే మంత్ అయినా కంపెనీస్ వల్ల కూడా కొంతమందికి పడుతుంది కొన్ని కంపెనీస్ పడవు నీకు ముందు నుంచి అలవాటు ఉన్న డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సరిగ్గా చూస్తారు చేస్తారు అట్లా ఉంటుంది అఫ్కోర్స్ కృష్ణ గారికి విషయంలో ఉందంటే అదేది మరీ హెల్త్ ప్రాబ్లం అయిపోయి చనిపోయారు కానీ పెద్ద ఏజ్ ఆయనకు ముందు నుంచి ఏజీ హాస్పిటల్ అలవాటు ఇప్పుడు మన కేసీఆర్ గారికి ఏమన్నా అయితే ఎప్పుడు యశోదాకి వెళ్తారు సికింద్రాబాద్ యశోదాకి అట్లా ఎవరికి డాక్టర్స్కి వాళ్ళకి తెలుసు వాళ్ళ కండిషన్స్ అన్నీ వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఏదేమైనా నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్నాను ఏది ఏమైనా సరే ఆరోగ్యంగా మరలా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి థ్యాంక్ యూ సో మచ్